వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ విద్యార్థులకు ధాతువుల్లో ఉన్నటువంటి లట్ ప్రజెంటెన్స్ రూపాలు ఎలా రాసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంతకన్నా ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి భూధాతువు లట్ అని చెప్పేసి ఎగ్జామ్లో ఇస్తారండి లేదంటే భూధాతువు విధిలింగ్ అని చెప్పి ఇస్తారు సో మనకి భూధాతువు విధిలింగ్లో ఎలా మారుతుంది లేదంటే భూధాతువు లట్లో ఎలా మారుతుంది అనేవి గమనించుకొని మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే భవతి ఇస్తే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా రాస్తారు ఇక్కడ భూధాతువు లట్ అనగానే మనకి తి తహ అంతి ఇవి గుర్తుకు రావాలి అలా గుర్తుకు వస్తేనే మీరు ఈ ధాతువులు ఈజీగా రాయగలుగుతారు కాబట్టి ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క వీడియోగా తీసి చెప్తానండి కాబట్టి ఈరోజు లట్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం లట్ ప్రజెంట్ టెన్స్లో తి తహా అంతి ప్రథమ పురుష వీటికి ఏకవచనం ద్వివచనం బహువచనం అని చెప్పి పైన మనం రాసుకోవాలి సి తహ త మధ్యమ పురుష మి వహ మహ వీటికి ముందర దీర్ఘం అనేటువంటిది ఉంటుంది ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి ఇలా లట్లో ప్రజెంటెన్స్కి ఈ రూపాలు ఉంటాయి వీటికి భూధాతుకి భవ అని వస్తుంది కాబట్టి ఆ భవాకి పైన ఉన్నటువంటి వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది భవా ప్లస్ తి భవతి భవా ప్లస్ తః భవత భవా ప్లస్ అంతి భవంతి ప్రథమ పురుషః భవా ప్లస్ సి భవసి భవా ప్లస్ తః భవత భవా ప్లస్ త భవత మధ్యమ పురుష భవామి భవాహ భవామహ ఉత్తమ పురుష ఇలా మనం రాసుకోవాల్సి ఉంటుందండి ఇక లట్లో రెండవది గమ్లు ధాతువు గమ్లు ధాతువు మనకి గచ్చాగా మారుతుంది నేను ఇంక ఎక్కువగా వివరించనండి మనం ఫస్ట్ ధాతువు చూసాం కదా సేమ్ అలాగే గమ్లు ధాతువుకి గచ్చాగా మారుతుంది కాబట్టి గచ్చాప్లస్తి గచ్చతి గచ్చ ప్లస్ తహ గచ్చత ఇట్లా మొత్తం రాసుకోవాలి గచ్చంతి గచ్చసి గచ్చత గచ్చత మధ్యమ పురుష గచ్చామి గచ్చవహ గచ్చామహ ఉత్తమ పురుష ఇక్కడ షార్ట్కట్లో పెట్టున్నాయి కాబట్టి ఎగ్జామ్లో మీరు షార్ట్కట్లో పెట్టాలనుకోవద్దండి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని ఖచ్చితంగా రాయాలి ఇక మూడవది స్థాధాతువు ఈ స్థాధాతువు తిష్టగా మారుతుంది తిష్టగా మారుతుంది కాబట్టి ప్లస్ తి తిష్టతి ఇట్లా అన్నిటికీ మనం రాసుకోవాలి తిష్టతి తిష్టత తిష్టంతి ప్రథమ పురుష తిష్టసి తిష్టత టిష్టత మధ్యమురుష తిష్టామి తిష్టావ ఉత్తమ ఉత్తమపురుష నాలుగవది దృషిర్ ధాతువు దృషిర్ ధాతువు మనకి పశ్యగా మారుతుంది కాబట్టి పశ్యతి పశ్యత పశ్యంతి ప్రథమ ప్రథమపురుష పశ్యసి పశ్యత పశ్యత మధ్యమురుష పశ్యామి పశ్యావ ఉత్తమ ఉత్తమపురుష ఇక లాస్ట్ది వచ్చేసరికి అస్ధాతువు అస్ధాతుకి మనకి అస్తి స్థహ సంతి ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలండి ప్రథమ పురుష అసి స్థహ స్థ మధ్యమ పురుష అస్మి స్వహ స్మహ ఉత్తమ పురుష ఇక్కడ చివరిలో చూడండి దీర్ఘాలు అనేవి కూడా రాలేదు అస్మి స్వహా స్మహ అనే దగ్గర కూడా కాబట్టి ఈ అస్ధాతు మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని దా ధాతువుల పరిచయం చెప్పినప్పుడు చెప్పాను ఇప్పుడు ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్